నెల్లూరు జిల్లా ఆత్మకూరు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి వేణు గురువారం బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన జి వేణు 2011లో మొదట సీతారామపురం పోలీస్ స్టేషన్లో విధులలో చేరి అనంతరం జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. ఈ క్రమంలో ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని అనంతసాగరం సంఘం ఎస్ఐగా, మరిపాడు ఆత్మకూరు ఇన్ఛార్జి ఎస్ఐగా విధులు నిర్వహించి ఉన్నారు. ప్రస్తుతం ఏసీబీ సీఐగా పనిచేస్తూ బదిలీపై ఆత్మకూరు సీఐగా విధుల్లో చేరారు. ఈ సందర్భంగా సీఐ వేణుకు సర్కిల్ పరిధిలోని స్టేషన్ల ఎస్ఐలు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఐజీ వేణు మాట్లాడుతూ ఆత్మకూరు సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు. పట్టణ ట్రాఫిక్ ను నియంత్రిస్తూ ప్రజలకు అవసరమైన విధంగా తమపై అధికారులు ఆదేశానుసారం తాను తమ సిబ్బంది పనిచేస్తామని తెలిపారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. గతంలో నేను సీతారామపురం, అనంతసాగరం, సంఘం, నెల్లూరు రూరల్, నాయుడుపేట తడలో పనిచేస్తున్నాను. సో ఇక్కడ ఇదే ఆత్మకూరు సర్కిల్లో దాదాపు 2 ఇయర్స్గా అనంతసాగరం స్టేట్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను, అనుభవం ఉంది. అదేవిధంగా మరిపాడు ఇన్ఛార్జ్ చేస్తున్నాను, ఆత్మకూరు ఇన్ఛార్జ్ చేస్తున్నాను. కాబట్టి ఈ సర్కిల్ పైన కొద్దిగా అవగాహన ఉంది నాకు, ఏంటి అనేది, లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, ట్రాఫిక్ కానీ అన్నీ కూడా. దానిపైన మేము న్యాయబద్ధంగానే చేస్తాం. అందరూ కూడా మా స్టాఫ్, మా ఎస్ఎస్ అందరూ కూడా మా సర్కిల్ స్టాఫ్తో, కోఆపరేషన్స్తో, సిబ్బంది సహకారంతో ఇక్కడ ఎటువంటి లాండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా అన్నీ కూడా కంట్రోల్గా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఏవైతే ఇవి దొంగతనాలు జరుగుతున్నాయో, చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయి, వాటిని కూడా అరికడతాము. అదేవిధంగా ఇప్పుడు ఆత్మకూరు టౌన్ వరకు తీసుకుంటే కొద్దిగా ట్రాఫిక్ సమస్య ఉందనేది ఒక ఇష్యూ ఉంది. దాని మీద కూడా ఫోకస్డ్గా పెట్టేసి ఎక్కడైతే ఆటో స్టాండ్స్ వీటిని ఐడెంటిఫై చేసేసి, ఎక్కడ కొద్ది పార్కింగ్ ఏరియాస్ ఐడెంటిఫై చేసి వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేస్తాం. ఎందుకంటే మోరోవర్ ఏమంటే ఇక్కడ నేరో రోడ్స్ ఉన్నాయి, ఆ నేరో రోడ్స్ ఉన్న బట్టి కొద్దిగా ఒక కొద్ది ప్లేస్లో కంజెస్టెడ్గా అయితే ఉంది. వాటి మీద కూడా ఫోకస్ చేసి ఆ బైక్స్ పార్కింగ్ కానీ వాటి మీద దృష్టి పెట్టుకుని శాంతి భద్రతల దృష్ట్యా మా సిబ్బంది సహకారంతో, మా ఎస్ఐస్ అందరం కలిసి కలిసికట్టుగా పనిచేసి రానున్న ఎలక్షన్స్ దృష్ట్యా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్నీ కూడా పీస్ఫుల్గా ఉండే విధంగా గ్రామాల్లో పర్యటిస్తాము. అందరం కూడా మా స్టాఫ్ మేమందరం విజిట్ చేస్తాము, పబ్లిక్తో మమ్మీ వాళ్ళతో విజిట్ చేసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ఎటువంటి గొడవ జరగకుండా కూడా వాటిని మేము అరికడతామని చెప్పేసి వాటిని శాంతి భద్రత దృష్ట్యా గట్టిగా ఉంటాము. అందులో ఏం మొహమాటం లేదు, స్ట్రాంగ్గానే ఉంటాము. నిర్మోహమాటంగానే చట్టపరంగా మేము మా విధులు మేము నిర్వర్తిస్తాము. ఏదైతే ఈ ఉందో లాండ్ ఆర్డర్ ఇష్యూస్ మోరవ ఇక్కడ గతంలో రౌడీ షీట్స్ ఉన్నాయి, ఆ రౌడీ షీట్స్ దృష్ట్యా కూడా వాళ్ళు కూడా వాళ్ళ కదలికపై నిఘా పెడతాము. ఎవరైతే సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, వాళ్ళపైన కూడా మేము నిఘా పెడతాము, వాళ్ళ మీద ఫోకస్ చేస్తాము, వాళ్ళ మూమెంట్స్ మేము అబ్జర్వ్ చేస్తాము. అదేవిధంగా ఎవరైతే ఇంకా షీట్స్ ఓపెన్ చేయలేదు వాటి కూడా కొత్తగా మేము షీట్స్ వేసి ప్రపోజల్స్ పెట్టి షీట్స్ ఓపెన్ చేయిస్తాము. కాబట్టి ఆ యాక్టివ్గా ఉండే వాళ్ళు కూడా మేము వాళ్ళ కదలికలపై నిఘా పెట్టి వాటిని కంట్రోల్ చేస్తాం. పక్క 100% వాటి మీద రానున్న ఎలక్షన్ దృష్టి ఇంకా మేము వాటి మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉంటాము. ప్రజలు కూడా వాళ్ళు ఏదైనా ఇష్యూస్ ఉంటే, సమస్యలు ఉంటే వాటికి మా గవర్నమెంట్ నెంబర్ ఉంది, మా ఎస్ఎస్ నెంబర్స్ ఉన్నాయి, డైల్ 100 ఉంది, అన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయితే వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక, గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్, జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఐసీయూ.
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి.